फ्रेंड्स वेलकम टू अवर चैनल आके करियर पॉइंट दिस वीडियो इज स्पॉन्सर्ड बाय अनअकैडमी एपीपीएससी टीएसपीएससी एग्जाम्स की प्रिपेयर అవుతున్నారా అయితే ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేటువంటి అనకాడమీని యూస్ చేసుకోండి సో ప్రెజెంట్ అనకాడమీలో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే రన్నింగ్ అవుతుంది 6 మంత్ సబ్‌స్క్రిప్షన్ కి 1 మంత్ ఫ్రీగా లభిస్తుంది 24 మంత్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ ఫ్రీగా లభిస్తుంది ఈ ఆఫర్ వచ్చేసి నవంబర్ 9th అండ్ 10th మాత్రమే వాలిడ్ అవుతుంది నెక్స్ట్ లక్ష్యం పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి 10th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ స్కాలర్‌షిప్ టెస్ట్ అండి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ ఉంటాయి సో ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి 100% స్కాలర్‌షిప్ అయితే లభిస్తుంది నవంబర్ 13th అండ్ 14th న కండక్ట్ చేస్తారు నెక్స్ట్ మారథాన్ సిరీస్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సిరీస్ ఉంటుంది వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ అక్టోబర్ మంత్ కూడా ఉంటుంది సో నవంబర్ 8th అండ్ 13th న ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ యూట్యూబ్ ఛానల్ అండి 14 అవర్స్ లైవ్ క్లాసెస్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎవ్రీ ఫ్రైడే ఉండడం జరుగుతుంది ఎవ్రీడే లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి డౌట్ క్లియరింగ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి కంప్లీట్ సిలబస్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంటుంది సో ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 1 మంత్కి 1700 అని ఉండడం జరుగుతుందండి మన యొక్క కోడ్ ఆర్కేసీపీటెన్ కనుక యూజ్ చేసినట్లయితే 1530కే రావడం జరుగుతుంది ఒకవేళ కనుక 12 మంత్స్కి తీసుకు అంటే 1 ఇయర్కి తీసుకున్నట్లయితే 9350కి రావడం జరుగుతుంది మన యొక్క కోడ్ ఆర్కేసీపీటెన్ కనుక యూజ్ చేసినట్లయితే 8415కే రావడం జరుగుతుంది సో ఎవ్రీథింగ్ ఈస్ ఎట్ లెట్స్ క్రాక్ ఇట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈనాటి జాబ్ న్యూస్ క్లాస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చినటువంటి మరొక నోటిఫికేషన్ వివరాలు అయితే క్లియర్గా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారైతే అర్హులండి సో వివరాలకు వెళ్ళినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ ఇన్ ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ ఫర్ ఎ టోటల్ ఆఫ్ 22 సిఎఫ్ వేకెన్సీస్ ఇన్ ద స్కేల్ ఆఫ్ పే RS 24,440 rupees to 71,510 rupees from candidates within the age group of 18 to 42 years. So, already clear ga ardhamaindi anukuntunnanu. So, idu vachesi manaki Sisu Sankshema Shaka మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నుండి వచ్చినటువంటి ఉద్యోగ వివరాలు ఇందులో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఈ పోస్టులకి అర్హులండి సో ఇందులో ఉన్నటువంటి పోస్టులు మొత్తం వచ్చేసి 22 ఖాళీలు అయితే ఉన్నాయి సో గ్రేడ్ పే పర్ మంత్కి శాలరీ కనుక చూసినట్లయితే 24,440 నుండి 71,510 రూపాయల వరకు శాలరీ అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏబిపిఎస్సి విజయవాడ నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ సో క్లియర్గా వివరాలను చూసేద్దాం జర్నల్ వైజ్గా ఖాళీలు వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 జోన్ వైజ్ ఖాళీలు వచ్చేసి ఫస్ట్ జోన్లో 8 ఖాళీలు సెకండ్ జోన్లో 3 ఖాళీలు ఉన్నాయి థర్డ్ జోన్లో 5 ఫోర్త్ జోన్లో 6 ఖాళీలు టోటల్గా 22 ఖాళీలు అయితే ఉన్నాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మస్ట్ పొసెసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ సో ఇక క్లియర్గా ఇచ్చారు నోట్ చూడండి ద క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఓన్లీ ఇన్ హోమ్ సైన్స్ లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ సో ఇక్కడ మనకి హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీలో హోమ్ సైన్స్ కానీ సోషల్ వర్క్ కానీ సోషాలజీ కానీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఈ విభాగాల్లో అర్హత కలిగినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు సో దేర్ విల్ బి ఎ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్కెడ్యూల్ క్యాస్ట్ ట్రైబ్స్ సో ఇక్కడ మనకి స్కెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అంటే ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్ అయితే ఉంటాయి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ వర్తిస్తుంది పిహెచ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ ఉంటుంది రిలాక్సేషన్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి కూడా 3 ఇయర్స్ ఉంటుంది రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ క్యాండిడేట్స్కి సో 5 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అప్లై చేయాలి అనుకున్నటువంటి క్యాండిడేట్స్ ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఏపీపీఎస్సీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్
ముందుగా ఫీ పే చేయాలి. సో 250 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 80 రూపీస్ ఫీ అనేది ఎగ్జామినేషన్ ఫీగా మెన్షన్ చేశారు. సో ఇది ఎగ్జెంప్షన్ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్స్కి. సో ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ క్యాటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఇక్కడ 80 రూపీస్ ఎగ్జెంప్షన్ అయితే ఉంటుంది. సో మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇక్కడ రిటర్న్ టెస్ట్ ద్వారా రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క రిటర్న్ టెస్ట్ వచ్చేసి టోటల్గా 300 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో 150 మార్క్స్ వచ్చేసి జిఎస్ అండ్ మెంటల్ అబిలిటీకి కేటాయించడం జరిగింది. మిగతా 150 మార్క్స్ కామన్ పేపర్ హోమ్ సైన్స్ అండ్ సోషల్ వర్క్ పైన మిగతా 150 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది అండి. చూడండి, పెనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద క్వశ్చన్. సో మీరు ఆన్సర్ చేసిన వాటికి కరెక్ట్ అయితే ఓకే, ఒకవేళ రాంగ్ అయితే కనుక 1/3 వంతున ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ అయితే తీయడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి psc.ap.gov.in. ఇంపార్టెంట్ డేట్స్ 18వ తేదీ నవంబర్ నుంచి 8వ తేదీ డిసెంబర్ వరకు అప్లై చేసుకునేందుకు వీలైతే ఉంటుంది. ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి 7వ తేదీ డిసెంబర్ వరకు చివరి తేదీ అండి. సో గమనించాలి. చూసారు కదా, ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే. బై బై.